నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లను ఫ్రీజ్ చేయడం పట్ల భైంసా బస్టాండ్ ముందర బోత్స్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్ర, భైంసా మండల అధ్యక్షులు రామచందర్ రెడ్డి, లోకేశ్వరం మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, పండరే గౌడ్, ఓంప్రకాష్ లడ్కా, ముదోలు మండల అధ్యక్షులు గంగారెడ్డి, బాసర మండలం యూత్ అధ్యక్షులు ఆతర్రావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శరత్ డోంగ్రే, భైంసా మండల యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ మే ఆజ్ ఏక్ డెమోక్రసీ కు ఛోడ్ దేతే హుయే ఏక్ హుకుమ్శాహీ చలానే కా ప్రయాస్ కర్ రహీ హై, క్యూంకి आज इलेक्शन का कोड आने वाला है. कोड आने के बाद कांग्रेस पार्टी के जो अकाउंट थे पूरे सीज कर चुकी है. हमें ये कहने का मौका हमें क्यों मिला बोले तो, अगर सही तुमको डेमोक्रेसी सही अगर सच्चाई हुकूमत चलाना है भारतीय जनता पार्टी का बंदो या ऑल पार्टीज इंडिया लेवल पे जितने पार्टीज हैं सब पार्टी का अकाउंट क्लोज होना चाहिए. ये करना बोल के आज हमारे नेता राहुल गांधी जी पूरा देश में पदयात्रा कर रहे हैं. उनको मालूम हो चुका है आज भारतीय जनता पार्टी को हम 400 सीट लाने वाले हैं बोल के, लेकिन उनको मालूम हो रहा आज देश में अगर कोई भटक रहे हैं तो भारतीय जनता पार्टी के लोग. हमारे कांग्रेस पार्टी को चैलेंज है इस बार 2024 के इलेक्शन में हम सत्ता हासिल करेंगे ज़रूर, ये डर है उनको. इसलिए हमें इलेक्शन में पैसा खर्चा नहीं होना बोलकर उन्होंने पूरे कांग्रेस पार्टी के अकाउंट सीज कर चुके हैं. इसलिए हम हमारे भोसले नारायण राव पटेल के तरफ से हम यहाँ निरसन हम व्यक्त कर रहे हैं कि ये जल्दी से जल्दी सीज करे तो अकाउंट खोल देना चाहिए, नहीं तो इसका परिणाम पूरी आम जनता में ले जाने के बाद तुम्हारे को 24 के इलेक्शन में वोट डालकर हमने तुमको ज़रूर सबक सिखाएंगे बोल के मैं एक ब्लॉक कमेटी कांग्रेस पार्टी का प्रेसिडेंट होने के नाते मैं एक हेच्चरिका दे रहा हूँ. भारतीय जनता पार्टी अंटे ईनाडु नरेंद्र मोदी आयनकु व्यतिरेकंगा ప్రతి చోట నిరసన తెలియడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎన్నికల గురించి అన్ని పార్టీలు బాండ్లు పంపడం జరిగింది బ్యాంకులకి. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 335 కోట్ల రూపాయల నిధుల్ని సీజ్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇవాళ తెలియజేయడం జరిగింది. వారు ఏమంటున్నారంటే నాకు వచ్చే నిధుల్ని వచ్చే బాకీని మేము కట్ చేసుకున్నామంటున్నారు. నేను అడుగుతున్నారు నరేంద్ర మోడీ గారికి, మీ పరిపాలన లోపల 9 దాదాపు 10 సంవత్సరాలు అయింది, మరి ఎన్నడూ లేని ఇప్పుడు ఎన్నికల ముందే గుర్తుకొచ్చిందా అంటే మీరు రాజ్యాంగ సంస్థల్ని మీ హస్తగతం చేసుకున్నారు. ఏ ఎన్నికల కమిషన్ను హస్తగతం చేసుకున్నారు, ప్రతి ఒక్కటి రాజ్యాంగ సంస్థను మీరు హస్తగతం చేసుకొని పరిపాలన చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం ఉన్నది మీ అంత పరిపాలన కాదు, ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం లోపల మనం ఉంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మరి అంతేకాకుండా 4 స్తంభాలుగా రాజకీయ పార్టీలు, మరి అంతేకాకుండా ఎగ్జిక్యూషన్, మరి మీడియా, మరి కోర్టు 4 స్తంభాలుగా ఒక నియంత్రణ చేస్తే అన్నిటినీ చేతపట్టుకొని ఈనాడు నరేంద్ర మోడీ ప్రపంచంలోనే ఒక పెద్ద నియంత్రగా తయారు కావడం జరిగింది. ఇవాళ వరకు భారతదేశంలో ఇటువంటి ప్రధానమంత్రిని ఎవరు చూడలేదు, పచ్చి నియంత. కాబట్టి మన ముందు ఉన్నటి సమస్య ఏంటంటే మొన్న ఏ విధంగా అయితే మన తెలంగాణ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదో గెలుపును సాధించామో, మరి అదేవిధంగా మరి దేశమంతటా కూడా ఇవాళ అధికార బదిలీ చేయవలసిన అవసరం ఉన్నది, లేకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు అని చెప్పేసి మనం చేస్తాను. మనం కుల మతాలకు సంబంధం లేదు, మనకి ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వం కావాలి దేశంలో, అయితేనే భారతదేశం ఉంటుంది. లేనట్లయితే
ఇటు మతం కులాలు పట్టుకుంటే దేశం ఇంకా ఎన్నో ముక్కలు అవుతుంది. కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు మన కంకణం కట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీని సమూలంగా సమర్థం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. మన దేశంలో ఈ యొక్క మోడీ యొక్క పరిపాలన ఇంతంత నిజాతినిత్యంగా పనిచేస్తున్నదో ఇప్పుడు దీని మీద రుజువవుతున్నది. ఎందుకంటే ప్రతిపక్షాలను ఎగనీయకుండా ప్రతిపక్షాలను నోరు నొప్పేస్తూ మరి యొక్క మోడీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. కావున వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అప్పుడు మాత్రం ఏ విధంగా అయితే మా నోరు నొక్కిందో అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు అమూల్యమైనటువంటి మీ మిమ్ములను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా ఏకదాటిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మీరు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. మీరు ఎటువంటి ఎంత గొంతు నొక్కినా ఎన్ని అకౌంట్లు సిద్ధ చేసినా ఏం చేసినా మాకు ప్రజలు మా వెంబడున్నారు. కావున దేశంలో మొత్తం కాంగ్రెస్ గారి వీస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపించాలి. ఆ యొక్క మోడీ యొక్క దీనిని ఆయన యొక్క నోరు మూయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.